హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఒక్కొక్కసారి అమ్మాయిలు భారంగా అనిపిస్తున్న రోజుల నుండి అమ్మాయిల ఊంబు స్థితిలో అంటే గర్భస్థ దశలో ఉన్నప్పుడే పిండ విచ్ఛేదనం చేసే స్థితి నుండి అమ్మాయిలైనా పర్వాలేదు, అమ్మాయిలు కూడా పుట్టడం కూడా మాకు సంతోషమే అని సెలబ్రేషన్ చేసుకున్న రోజుల వరకు ఎదిగాం మనం. అయితే ఈ అమ్మాయి పుట్టడము, అమ్మాయిని పెంచి పోషించడము, ఉద్యోగ అంటే విద్యాబుద్ధులు చెప్పి ఉద్యోగాలు చేయించడం ఇదంతా ఒక ఎత్తు అయితే, అమ్మాయిని కాపాడుకోవడం కూడా ఇంకొక ఎత్తు అయిందండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం వీటితో ఇవి చేస్తున్న దాంట్లో కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలైనా, అందంగా లేకపోయిన అమ్మాయిలైనా, ఎవరైనా సరే ప్రేమించడం అన్న ఒక పదం కొత్తగా వచ్చేసి ఆ ప్రేమిస్తావా సస్తావా లేకుంటే పెళ్ళన చేసుకో పురుగుల మందన్న తావు, ఇట్లా ఈ విధంగా మళ్ళీ కొత్తగా ఒకటి కొత్తగా వచ్చిందండి. ఈ మధ్య మనం పేపర్లో చూసినాము, ప్రేమిస్తావా లేదా పురుగుల మందు తాగుతావా లేకుంటే పెళ్లి చేసుకో లేదా చచ్చిపో. ఎవరండి వీళ్ళు అంటానికి, వీళ్ళంటే వీళ్ళు ఎందుకు వినాలండి? అట్లా ఆ విధంగా 18 ఏళ్ళ అమ్మాయి, 19 ఏళ్ళ అమ్మాయి ఇద్దరు, సాయి కీర్తి, మళ్ళీ ఇంకో అమ్మాయి, అమ్మాయి పేరేంటిది అంటే త్రిష, సాయి కీర్తి, త్రిష, ఇద్దరు అమ్మాయిలు 18 ఏళ్ళు, 19 ఏళ్ళు. ఒకరేమో డిగ్రీ చేస్తున్నారు, ఇంకొకరేమో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇట్లా అంటే మామూలుగా అమ్మాయిలను చదివించే స్థితి నుండి, చదివించకుండా ఉండి పెళ్ళిళ్ళు చేసే స్థితి నుండి చదివించే స్థితికి వచ్చేసారు ఇప్పుడు తల్లిదండ్రులు. అమ్మాయిలు కూడా చదువులు కావాలనుకుంటున్నారు. దానికి తగ్గట్టే గవర్నమెంట్ వాళ్ళ సహకారం కానివ్వండి, తల్లిదండ్రుల అవేర్నెస్ కానీ వస్తున్నాయి, చదివిస్తున్నారు. చదివిస్తే అమ్మాయిలని ప్రేమిస్తావా లేదా అని చెప్పేసి అనడము అన్నది ఒకటి, ప్రేమిస్తున్నావా లేదా అని ఎవరన్నా వెంట పడ్డారనుకోండి ఏం చేయాలండి? తండాలని చెప్పేసి కస్టడీ చేయమని చెప్పి చెప్పారు ఒక పేరెంట్, సరే వాళ్ళ దాంట్లో తండా వాళ్ళ క్యాస్ట్లో వాళ్ళ కస్టమ్స్తో ముందు పెద్ద మనుషులు చెప్పడము, వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అదప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, ఏకాంగితంగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అక్కడ నుండి తీసుకుపోయారు, తీసుకుపోయి వేరే దగ్గర హాస్టల్ వేసారు, అక్కడ కూడా వేధింపులు మొదలైనవి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి తీసుకుపోయారు, అక్కడ నుంచి ఆటోకి తీసుకురావడం, తీసుకుపోవడం, ఆటో అరేంజ్ చేసారు, అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడ కూడా వచ్చి వేధిస్తే అప్పుడు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఊరి పెట్టుకొని చనిపోయింది ఆ అమ్మాయి. ఇంకా నువ్వు నన్ను ప్రేమించు లేదా ఆత్మహత్య చేసుకో, పురుగుల మంది తాగి చచ్చిపోవాలి, ఒకడు ఇంటికే పోయినట్టండి. ఇంటికి పోతే ఆమె అది వేధింపులు తట్టుకోలేక పురుగుల మంది తాగింది. ఎందుకు ఇట్లా అమ్మాయిలు అంటే వీళ్ళకి బుద్ధి లేక వేధిస్తున్నారు అనుకుందాం, వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, సిగ్గులే శరం లేదు అనుకుందాం. కానీ వీళ్ళెందుకు వాళ్ళ మాట విని చనిపోవాలి, వీళ్ళెందుకు పురుగుల మందు తాగాలి, ఎందుకు ఊరి పెట్టుకోవాలి మీరు చెప్పండి. వాళ్ళు కనలేదు, వాళ్ళు పోషించలేదు, వాళ్ళు వీళ్ళకి బాధ్యులు కాదు, వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియదు. మామూలుగా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు, కాలేజ్ చదివేటోళ్ళు వీళ్ళు. అయితే అంత మాత్రాన ఒకసారి పెద్ద మనుషులు చెప్పిండ్రు, చెప్పిన తర్వాత పోలీసులు పోయి కంప్లైంట్ చేయాలి కదండి. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేయాలి, పోలీసు వాళ్ళు అవసరమైతే కేసు పెట్టాలి. పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు అంటే అది వేరు, వీళ్ళు పోలీసులకు ఇవ్వనే లేదు కదా. పోలీసు వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది అది పోలీసు వాళ్ళ మీదకి నేరం అవుతుంది. కానీ ఇక్కడ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ వాళ్ళని చెప్పితే వాళ్ళకు వాళ్ళు ఒక అమ్మాయిని తీసుకుపోయి హాస్టల్లో వేయడము, తర్వాత అమ్మమ్మల ఇంటికి తీసుకుపోవడం ఒక అమ్మాయి దగ్గర జరిగితే ఇంకొక అమ్మాయి విషయం వచ్చేసేవారికి ఏంటిదంటే పెద్ద మనుషులని చెప్పిండడం. వాళ్ళు ఎవరో వచ్చి బెదిరిస్తే అప్పుడు ఆమె బయటకు రాలేదు, ఇంట్లో అమ్మకపోతే ఏకాంతంగా ఉన్నది, సరే అని చెప్పేసి నేను ఆలోచించుకుంటా, నాకు టైం కావాలి అని ఒక మాట చెప్పి అనుకుందాం. పొడుస్తాడో చంపుతాడంటే ఇవాళ పేపర్లు మీడియాలు బాగా అయిపోయినాయి కదండి. మీడియాలు ఇవన్నీ ఏంటంటే ఇట్లా చెప్పిండు, ఇట్లా చెప్పిండు, ఇట్లా చెప్పిండు అని చూసేవారు కదా, అందరు కదా టెంప్ట్ అవుతున్నారు. అదే ఉరి శిక్షలు వేసేటప్పుడు లేకుంటే కదా, నేరాలు జరిగినప్పుడు అందరి మధ్యలో ఇట్లా ఈ విధంగా అవి సీక్రెట్ జరిగిపోతాయి కదా ఉరి శిక్షలు, అప్పుడు మనకి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి మనకు తెలవట్లేదు. అట్లా ఆ విధంగా మీడియా వీళ్ళ చేపట్టి మొత్తానికైతే
అమ్మాయిలు అంటే వీడు ఇంటికి పోగానే ఏం చేస్తాడో ఏం చేస్తాడో భయభ్రాంతులకు గురి అవ్వడం కాకుండా తెలివిగా ఆలోచించి అంత ఇంత చదువుకున్నారు కదా నేను ఆలోచించి చెప్తాను అని చెప్పేసి అని అమ్మాయి ఇట్లా ఈ విధంగా వచ్చిండు పోలీసుపై కంప్లైంట్ ఇద్దాం లేదా అది నాకు పెళ్లి చేసేసింది ఇంకే దూరం ఎక్కడన్నా పంపించండి అని చెప్పచ్చు కదా వాళ్ళని ఎదిరించి కొట్లాడి ముష్టి యుద్ధాలకి అమ్మాయి స్థాయికి దిగలేదు దిగి కొట్లాడలేదు ఓకే ఒప్పుకుంటాను దానికి అనుకూలంగా పోలీస్ స్టేషన్లు ఉండే కదా ఎఫ్ఐఆర్లు చేయొచ్చు కదా పోలీసులతో వారిని ఇప్పించచ్చు కదా కదా ఏం లేకపోయినా అమ్మాయికి నాకు చదవద్దు ఇక నన్ను ఇక్కడ వీడు వెంట పడుతున్నాడు నన్ను బతికరిచేటట్లేడు నాకు పెళ్లి చేయండి అని ఇక్కడ కొన్ని రోజులు వాళ్ళ చుట్టాలు ఇంటికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళింది ఒప్పుకుంటా అని చెప్పేసి అంటే వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్తని ఎక్కడో దూరంగా ఉండి ఉంటే వాళ్ళే చదివించుకుంటారు కదా లేకపోయినా ఎస్డిఎల్సి ఇట్లా వేరే ఉన్నాయి కదా వాడెవడో చెప్పిండట నువ్వు పురుగుల మందు తాగుతావా లేదా నన్ను పెళ్లి చేసుకోలేదు పురుగుల మందు తాగు నన్ను ప్రేమించు లేదా చచ్చుకో ఎవరండి వాళ్ళు అనడానికి కాదా వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళకి బుద్ధి లేక వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు వాళ్ళ ఎవడో అన్నంత మాత్రాన వీళ్ళు పురుగుల మందు తాగుతారా ఏం జరిగింది అంటే ఈమె ఒట్టి పొందానికి ఇప్పుడు మామూలుగా ఇంటి పక్కన ఉన్నప్పుడు మనము ప్రేమగా మాట్లాడచ్చు పలకరిస్తే ఎట్టన పుత్రుడు ఎట్టుపోతున్నాను అని అడగచ్చు సదుద్దేశమే కావచ్చు కొంచెం పరిచయంలో వాళ్ళు మిస్యూజ్ చేసుకొని ఈ విధంగా చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకండి చచ్చిపోవాలి నిండైన జీవితాన్ని ఎందుకు చచ్చిపోవాలి ఇప్పుడు ఈ బెదిరించిన వాళ్ళు కానీ అమ్మాయిలు చనిపోయిన ఇద్దరు రెండు కేసులలో 307 కేసు రిజిస్టర్ అవుతుంది అబ్బాయిల మీద వేధింపులు ప్రూవ్ ఎట్లాగైతే తల్లిదండ్రులు చెప్పడం పంచాయతీలు ఇవన్నీ ఉన్నాయి చుట్టుపక్కలలో తెలుస్తుంది అమ్మాయిని వేరే దగ్గర అన్ని సాక్ష్యాలు అవుతాయి అబేట్మెంట్ ఫర్ కమిట్ సూసైడ్ అంటే ఆత్మహత్యకు ప్రోత్సహించినందుకు 10 ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ వస్తుందండి 10 ఇయర్స్ ఇంప్రెజన్మెంట్ అన్నది కాదు చట్టపరంగా చర్యలు కాదు నేను కోరుకునేది ఎదిరించాలండి ఎదిరించాలి ఎదిరిస్తే మామూలుగా ఇప్పుడు ఇంటికి వచ్చిండు ఒకడు అందులో ఇంటికి వచ్చేసామని బెదిరిస్తున్నాడు పురుగుల మందు తాగేదని ఆమె తప్పించుకోలేని పరిస్థితి వచ్చింది అనుకుందాం సపోజ్ వచ్చేసి ఏదైనా బలవంతం చేయబోతున్నాడో ఏదైనా మిస్బిహేవ్ చేయబోతున్నాడు అనుకోండి ఏది కర్ర దొరుకుతుందో దాంతో డిఫెండ్ చేసుకుని వేసేయండి తలకాయ పలుకొట్టండి పర్వాలేదు అంతేకాని బెదిరించి పారిపోయి మీరు ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్కడండి అయితే ఏమి దొరికినా కాకుండా ఎక్కడ వాడు చచ్చిపోయేటట్టు కొట్టకండి కోపం వస్తే కర్రతో తలకాయ పలుకొట్టండి కాలిచింది ఎరుక్కొట్టండి నో ప్రాబ్లం అప్పుడు ఏంటిది ఇంట్లోనే మీ ఇంటికి మీ దగ్గరికే వచ్చి బెదిరించారు కనుక సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ ఆత్మసంరక్షణార్థం కొట్టడం తప్పు కాదు బలవంతం చేయబడి దొరికిన చేతికి దొరికిందో కత్తి దొరికింది గొడ్డలు దొరికింది కొడతారు మీ స్త్రీలో మీకు ముఖ్యం కనుక కొడతారు తప్పు కాదు దానికి చట్టం ప్రొటెక్షన్ ఇస్తుంది అది ఆత్మరక్షణార్థమయ్యే ఉండాలి విన్నారండి ఆత్మరక్షణార్థమై ఉండాలి కానీ అంతకుముందు ప్రీవియస్ పాత కక్షలు అవన్నీ పెట్టుకొని ఇది సెల్ఫ్ డిపెండ్ తీసుకున్నట్టు కుదరదు ఈ విధంగా అమ్మాయిలు ఆలోచించాలండి ఇంటికి వచ్చేస్తావా బెదిరిస్తుంటే దివాలవుతుంది రేపు ఇంకొకటి అవుతుంది ఎల్లుండి ఇట్లా అవుతుంది ఆడపిల్లలు మన భూమి మీద బతకాల్సిన పని లేదా ఆడపిల్లలు లేకుండా ఏం లేకుండా మనం బతికేద్దామా ఒక తల్లి వరకు చాలా మనకు భార్యలు వెండక్కర్లేదా అటువంటిప్పుడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ ఒక దీంట్లో ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండ్రాడు అరే మా ఇజ్జత పోతుందిరా బుద్ధి లేదురా నువ్వు నేను మేము కన్నందుకు ఇదేనా మా పరువు ప్రతిష్టలు తీస్తాను వాళ్ళు గడ్డి పెట్టానా వద్దా పెట్టుంటారు అనుకుందాం కానీ ఇదేందండి కదా ఇటు వాళ్ళు పోలీస్ స్టేషన్లకే పోయి కంప్లైంట్ చేయలేదు అందరు కలిసి మొత్తం మంది పంచాయతీలో అది చెప్పిన కానీ అది పెద్ద ఉపయోగం లేదు పెళ్లి చేసుకుంటాం సస్తావా అని అంటే పురుగుల మందు తాగడం ఎక్కడండి ఇంత బలహీనులు అయిపోతే ఎట్లా బలహీనులైపోయి ప్రాణత్యాగం చేయడానికి కాదు కదా మిమ్మల్ని మీ కళ్ళ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నది పెంచి పోషించింది వాళ్ళకెంత మానసిక క్షోభ చూడండి పోనీ అమ్మాయిని వేధించిన వాళ్ళు కూడా చట్టపరంగా చర్య లేకుండా ఉంటాయా వాళ్ళు జైలుపోయేవాల్సిందే కదా నేరం ఎట్లా ప్రూవ్ అవుతుంది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అమ్మాయిలు మీరు ఆలోచించండి చిన్న చిన్న వాటికి బెదిరించి పారిపోవాల్సిన పరిస్థితి లేదు పోలీసులు ఉన్నారు వాళ్ళకి ఒక 100కి ఫోన్ చేసినా డైల్ 100కి ఫోన్ చేసినా మీకు రక్షణ వస్తుంది అటువంటిప్పుడు వెంటనే పోలీసులు వస్తారు 100 ఫోన్ చేస్తే 100 ఫోన్ చేస్తే డీజీపీ ఆఫీస్కి అది అక్కడ కంట్రోల్ రూమ్కి దానికి సపోర్ట్ ఉంటుంది అక్కడ నుండి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వస్తుంది వెంటనే మీరు ఫోన్ చేసిర్రా ఏమైంది ప్రాబ్లం అని లోకల్ పోలీసులు వెంటనే రక్ష చేసుకుని వచ్చేస్తారు బ్లూ కోడ్స్ అని వస్తారు 2 వీలర్స్ మీద అయినా
అంతమాత్రమే మీరు అధైర్యం పడి ఆత్మహత్యలు పాలు పాడకండి. మీరు పోలీసులని ఉపయోగించుకోండి, ధైర్యంగా ఉండండి. అవసరమైతే ఏమైనా చేయొచ్చు. మీకు ఇటువంటి వాటిలో ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే, మీకు ఏదైనా ఎవరికి చెప్పుకునే విషయాలు మీకు చెప్పాలనుకుంటే నాకు చెప్పండి. నాకు చెప్తే మీకు మోరల్ సపోర్ట్ దొరుకుతుంది, సలహాలు దొరుకుతాయి, ఒక కరేజ్ ఒక ధైర్యం వస్తుంది, తర్వాత ఫర్దర్ ఏం చేద్దామన్నది ఒక ఆలోచన వస్తుంది. మీకు మీ తల్లిదండ్రులకు చెప్పడానికి వాళ్ళకి ఏమి హెల్ప్ లేసు, వాళ్ళు బీద వాళ్ళు చదువు మానేస్తారు లాంటివి ఏమైనా ఉంటే మీరు నాకు చెప్పండి. నాకు చెప్తే మీరు మీకు ఎవరికి నేను చెప్పానో వాళ్ళకి నేను చెప్తాను. ఒక కేసులో డీజీపీ గారికి ఒక కంప్లైంట్ తరఫున కంప్లైంట్ చేసిన మీకు గుర్తే ఉండే ఉంటుంది. అదొకటి చూసుకోండి, ధైర్యంగా ఉండండి. పాపలు అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. అవసరమైతే కొట్టండి, పర్వాలేదు. ఈ వీడియో మీకు నచ్చుతుందనుకుంటానండి. నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అండి, మీ విజయలక్ష్మి.